వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ భూముల చుట్టూ ప్రహారీ ఓడలను నిర్మించాలి, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశం. సుమారు 1000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్. పౌష్టికాహారం ప్రతి పిల్లవాడికి అవసరం. తిరుపతి అర్బన్ రూరల్ మండలాల పరిధిలో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలను అరికట్టేందుకోసం ప్రతి ప్రభుత్వ భూమి హద్దుల చుట్టూ కాంపౌండ్ వాళ్లను తప్పనిసరిగా కట్టించి భూ ఆక్రమణలను 100% అరికట్టాలని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఆదేశించారు. ప్రభుత్వ భూముల హద్దుల ప్రకారం ప్రహారీ నిర్మాణం చేపట్టాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్డీఓ నరసింహులు తహసీల్దార్ చంద్రమోహన్లను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్ట ప్రకారం ల్యాండ్ గ్రాబింగ్ క్రిమినల్ కేసులను బుక్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ తహసీల్దార్ను కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలను కల్లారా చూస్తూ అరికట్టకుండా, ప్రభుత్వ భూములను కాపాడకుండా నిర్లక్ష్యం వహించే లేదా ప్రభుత్వ భూముల ఆక్రమణను ప్రోత్సహించే అధికారులపై కఠినంగా వ్యవహరించి శాఖపరమైన కఠిన క్రమశిక్షణ చర్యలను తీసుకోవడంతో పాటు అవసరమైతే అవినీతి నిరోధక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసులను కూడా బుక్ చేయించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమణ చేయకుండా కఠిన నిరోధక చర్యలను చేపట్టాలని జాయింట్ కలెక్టర్ గిరీశను జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఆదేశించారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేరడానికి పిఎంఏవై క్రింద అపార్ట్మెంట్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేయనున్నారు. పుంగనూరు పట్టణానికి సంబంధించి గూడూరుపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెనుక నిర్మించేందుకు భూమి పూజ చేశారు. ఆ భూమి రైతులు నిరాకరించడంతో 24 ఎకరాల 1 సెంటు ప్రభుత్వ భూమి, 10 ఎకరాలు డికేటి భూమి 14 ఎకరాలకు గాను 1,19,53,960 రూపాయలు రైతులకు చెల్లించి భూమిని స్వాధీనం చేసుకుని బుధవారం ఆ పత్రాలను తహసీల్దార్ మాధవరాజు, మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ చేతికి అందించారు. కృషి చేసిన తహసీల్దార్ మాధవరాజును సత్కరించారు. కార్యక్రమంలో టీపీఓ కృష్ణారావు, బిఎంఎస్ క్లబ్ అధ్యక్షుడు కనకదుర్గ సత్యనారాయణ, జేఎస్సీ చైర్మన్ జి వర్ధారెడ్డి, కౌన్సిలర్ అమ్ము తదితరులు ఉన్నారు. పుంగనూరు మున్సిపాలిటీ లిమిట్స్ లో మనకు అర్బన్ హౌసింగ్ కింద నిరుపేదలకు అంటే వైట్ కార్డ్ హోల్డర్స్ మాత్రం మరియు ఇతరులకు కూడా మనకు మున్సిపాలిటీ పరిధిలో భూములు లేని దానివల్ల కలెక్టర్ గారి ఆదేశం మేరకు టిట్కోవర్ ఆధ్వర్యంలో 24 ఎకరాల 1 సెంటు మన లక్ష్మీ నరసింహస్వామి గుడి వెనుక భాగంలో గవర్నమెంట్ ల్యాండ్కి ప్లస్ దరఖాస్తు డికేటీ ల్యాండ్స్ కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధర వాళ్ళకి చెల్లించి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అలాగే మన పుంగనూరు మున్సిపాలిటీలో కూడా స్థలాలు లేకుండా ఇబ్బందిగా ఉన్నది. దానివల్ల ఇప్పుడు ఎవరైనా సరే పేదలు కట్టుకుంటే ఇల్లు కూడా వాళ్ళే టిట్కో వాళ్ళే కట్టించి కమిషన్ గారిని కలిసి ఆ డీటెయిల్స్ అన్ని చెప్తారు. అది జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వు మేరకు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పుంగనూరు మున్సిపాలిటీకి అనుబంధంగా ఉండే కుమ్మన్నత్తం గ్రామము మరియు పుంగనూరు రెవెన్యూ గ్రామంకు సంబంధించి 24 ఎకరాల 1 సెంటుకు గాను ప్రభుత్వం భూమి 10 ఎకరాలు ఉన్నింది, డీకేటీ భూమి 14 ఎకరాల చిల్లర, మొత్తం 24 ఎకరాల 1 సెంటు గాను గవర్నమెంట్ ల్యాండ్కి అయితే 3 లక్షలు ఇచ్చినాము, డికేటీ ల్యాండ్కి అయితే 5 లక్షలు, మొత్తం 1,19,53,965 రూపాయలు 25 మెంబర్స్ రైతులకు చెల్లించి మనము పోర్షన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని జరిగింది. ఇది మన పుంగనూరులో ఇంకెక్కడైనా స్థలాలు లేకున్నా కానీ ఎక్కడ కానీ ఇచ్చే ప్రసక్తి ఉండదు. ఇంటి పట్టాలు అందరూ ఈ స్కీమ్ కిందనే లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. పట్టణ ప్రజలకి ఇవాళ నిజంగా మనం ఎంతో కాలం ఎదురు చూస్తున్నందుకు ఈరోజు శుభదినం. మనకు ప్రభుత్వం వారు పుంగనూరు పట్టణంలో నిరుపేదలు ఎవరు కూడా ఇండ్లు లేకుండా ఉండకూడదు ఉద్దేశంతో మంచి కార్యక్రమం ఇస్తూ మనకు 2,271 ఇండ్లు మనకు శాంక్షన్ చేస్తూ ఇచ్చారు. అపార్ట్మెంట్ రూపంలో నిర్మాణం చేసుకోవడం కోసం ఇవన్నీ కూడా మనం గూడూరుపల్లి నరసింహస్వామి టెంపుల్ వెనుక ఉన్నటువంటి స్థలాన్ని ముందుగా మనకు తహసీల్దార్ గారు గౌరవనీయులు మాధవరాజు గారు గుర్తించడం జరిగింది. దానిపైన సబ్ కలెక్టర్ వారు, కలెక్టర్ వారు కూడా వచ్చి పరిశీలించిన తర్వాత అక్కడ 10 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంది, 14 ఎకరాలు డికేటీ ఉంది కాబట్టి ఆ డికేటీ ఎవరైతే అనుభవ హక్కులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా
1,19,00,000 రూపాయల చిల్లర అమౌంట్ వాళ్ళకి చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి రెవెన్యూ వాళ్ళు ఇవాళ మనకు 24 ఎకరాల 1 సెంటు భూమిని మనకు అధికారపూర్వకంగా కలెక్టర్ వారి ఉత్తర్వులతో పాటు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక త్వరితగతిన నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే మనం లబ్ధిదారులను పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ ద్వారా, జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా, పట్టణ కమిటీ ద్వారా, డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ద్వారా మనం మంజూరు చేసి వాళ్ళకి తెలియజేసి మనం ఇప్పటికే లబ్ధిదారులు ఎన్నుకోవడం జరిగింది. ఆ లబ్ధిదారులందరూ కూడా ఇప్పటికే చాలామంది డీడీలు కూడా లబ్ధిదార వాటా చెల్లించి ఉన్నారు. మనకు ముఖ్యంగా ఇందులో 3 రకాల ఇండ్లు ఉన్నాయని చెప్పి మనం చాలా పురాలు తెలియజేయడం జరిగింది. 300 చదరపు గజాలు, 360 చదరపు గజాలు, 430 చదరపు గజాలు 3 రకాల ఇండ్లు ఉన్నాయి. మనకి ఇప్పటికే ఈ 2,270 మందికి గాను మనకు దరిదాపు 1,500 మంది పైగా డీడీలు మనకు చెల్లించేసి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది డీడీలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. మాకు అపార్ట్మెంట్ కాకుండా ఖాళీ స్థలం ఇస్తారేమని చెప్పి ఉన్నారు. గౌరవనీయ తహసీల్దార్ మాధవరాజు గారు ఇప్పుడే తెలియజేశారు. మన పొంగనూరు పట్టణంలో కానీ పొంగనూరు చుట్టుపక్కల కానీ ఇక్కడ కూడా ఖాళీ స్థలాలు లేవు కాబట్టి, ఫ్యూచర్లో ఖాళీ స్థలాలు ఇవి ఇచ్చే ప్రసక్తి లేదు కాబట్టి ఎవరికైనా సరే అపార్ట్మెంట్ రూపంలో ఇప్పుడు లబ్ధిదారులు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నారు. అదీ కాక ఇప్పటికే మీరు ఆధార్ కార్డు ఇవన్నీ సబ్మిట్ చేసి మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీరు ఈ అపార్ట్మెంట్కు అర్హత సాధించి ఉన్నారు కాబట్టి మీకు ఈ అపార్ట్మెంటే తీసుకోవాలి. మీరు ఇప్పుడు వద్దనుకున్నా కూడా ఫ్యూచర్లో మీకు వేరే రాదు కాబట్టి దయచేసి మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు అలాట్ చేసినటువంటి అపార్ట్మెంట్ తీసుకోవాలి. ఎంతో నాణ్యతాభరితంగా మనం కూడా కట్టుకోలేని విధంగా ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పన చేసి ఇస్తున్నాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వారు ప్రచుమ్న గారికి, మున్సిపల్ కౌన్సిల్ తరపున మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ కౌన్సిల్ అందరి తరపున, మన పురపాలక సంఘ పట్టణ ప్రజల తరపున మన జిల్లా కలెక్టర్ ప్రచుమ్న గారికి, ఇక్కడ మన తహసీల్దార్ గారు మాధవరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మరియు కనీస వేతనం 18,000 రూపాయలను కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా డిమాండ్ను పరిష్కరించాలని, సామరస్యంగా పరిష్కరించాలని ప్రభుత్వానికి నిరసన రూపంగా మేము తెలియజేస్తున్నాము. ఇవి మమ్మల్ని ఎఫ్ఈగా గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా మేము కోరుతున్నాము. ఫీల్డ్ అసిస్టెంట్స్గా పనిచేస్తున్నాము. గత 13 సంవత్సరాలుగా మేము ప్రభుత్వ పనులన్నీ చేస్తున్నాము. మాకు ప్రభుత్వం తరఫున ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనాన్ని 18,000 రూపాయలు తగ్గకుండా ఇవ్వాలని, మేటు వ్యవస్థ రద్దుపరిచి అందరినీ సమాన జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిరసన రూపంగా మేము తెలియజేస్తున్నాము. 2005 సార్, అదే ఉద్యోగ భద్రత లేదు కనీసం అనేసి ఉద్యోగ భద్రత కల్పించి ఇప్పుడు మాకు 8,000 స్కీమ్ ఎక్స్టెండ్ చేసాం పోతాడు. స్కీమ్ పర్మనెంట్ స్కీమ్ కాదు అండి. ముందు రకరకాల స్కీమ్ ఉన్నాయి, అవి 5 ఇయర్స్ క్లోజ్ అవుతారు. బట్ ఈ స్కీమ్ మాత్రం సార్ కొంత స్టాండింగ్ ఉంది. సో చెప్పలేము స్కీమ్ ఏంటి అక్కడ చెప్పలేదు సార్. ఇప్పుడు మా స్థాయి పైన వాళ్ళందరూ ఎఫ్టీఎస్ సార్. మా ఇప్పుడు మేము ఒకరే సార్ లేండి, కెమికల్ అసిస్టెంట్స్ ఎఫ్టీఎస్, సిఓస్ ఎఫ్టీఈ, జేఎస్, ఇంక ఏపీఓస్ అందరూ ఎఫ్టీఈ సార్. మేము ఒకరే లేకున్నాం అండి. మాకు కూడా ఎఫ్టీఈ విధానాన్ని కనీస వేతనం ఇప్పుడు మాకు 8,000 వస్తాం సార్ అంటే 18,000 రూపాయలు తగ్గకుండా సార్ ఇవ్వమని ప్రధాన డిమాండ్స్ అవి సార్. ఒకరోజుకి ఒక విధమైన సాలరీ వస్తాను సార్. కరెక్ట్ సాలరీ అయితే ఒకరికి రావడం లేదు, మ్యాండేజ్ బట్టి వస్తానయ్యి. ఆ మ్యాండేజ్ విధానం రద్దు చేసేసి అందరికి ఒకే సాలరీ ఇవ్వండి అనేసి ఎన్సీసీ విద్యార్థిని విద్యార్థులు పొందిన సర్టిఫికేట్ సి వల్ల వారికి గ్రూప్ 1 లో ఎస్ఎస్బిలో రిజర్వేషన్ ఉంటుందని ఎన్సీసీ కమాండెంట్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ కృష్ణన్ తెలిపారు. బుధవారం స్థానిక పాత కలెక్టరేట్ లోని 35వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కార్యాలయ ఆవరణంలో
మూడు సంవత్సరాల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న ఎన్సీసీ విద్యార్థిని విద్యార్థులకు ఎన్సీసీ కమాండెడ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ సర్టిఫికేట్ సిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్సీసీ కమాండెంట్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మాట్లాడుతూ, సర్టిఫికేట్ సిని పొందడం వల్ల నేరుగా ఆర్మీలో చేరేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఎన్సీసీ విద్యార్థులు విజయవంతంగా 3 సంవత్సరాలు శిక్షణ పూర్తి చేసుకుని సర్టిఫికేట్ సిని పొందడం ఎంతో అభినందనీయమని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎన్సీసీ విద్యార్థిని విద్యార్థుల జీవితాలు ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో సుబేదార్ మేజర్ గురు, ఎన్సీసీ చీఫ్ ఆఫీసర్ ప్రసాద్ రెడ్డి, ఎన్సీసీ శిక్షణ అధికారి పోలురాజు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించాలనే ఉద్దేశంతో ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ పుంగనూరు పట్టణంలో ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. బుధవారం కొత్త ఇండ్లలోని బస్టాప్ వద్ద మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ లోకేశ్వర్ వర్మ, పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్, విద్యుత్ ఏఈ ఉమాపతి యాదవ్ ప్రారంభించారు. సుమారు 1000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ మరియు మట్టి వినాయకుణ్ణి పూజించాలనే ఉద్దేశంతో రామచంద్ర యాదవ్ ముందుకు వచ్చి విగ్రహాలను అందించడంతో అభినందించారు. పొంగనూరు పట్టణంలో హైందవ సంస్కృతి సంప్రదాయాలని విస్తృతంగా అందరికీ తెలియపరచడం కోసం ఆనాడు బాలగంగాధర తిలక్ గారు ప్రజలందరి మధ్య కుల మతాలకు అతీతంగా ఐక్యమత్యం ఉండడం కోసం ఈ గణపతి ఉత్సవాలు ఎప్పుడైతే ప్రారంభించడం జరిగిందో దాన్ని పరిపాటిగా తీసుకొని అందరూ కూడా మనం అందరూ ఒకటే, మనందరితో ఒకే మతం ఒకే కులం అని చెప్తూ మనం విఘ్నాలు తొలగించే విఘ్నదేవుడు, మనకు వచ్చే తొలి పండుగ ఈ వినాయక చవితి మహోత్సవాన్ని అందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవడానికి పొంగనూరు పట్టణంలో మనం పర్యావరణ పరిరక్షణకి పెద్దపెట్టి వేసిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ముందుకొచ్చి అందరికీ ఆత్మీయులు, పట్టణంలో ఏ ఆత్మహత్య కార్యక్రమం జరిగినా ముందుండి నిర్వహించే వ్యక్తి, పట్టణంలో పురపాలక సంఘానికి కూడా పురపాలక సంఘం వారు ప్రజలకు చేసే కార్యక్రమాలు అన్నింటికీ తెలుగుడు వాదాడుగా ఉంటున్నటువంటి వ్యక్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త మిత్రులు రామచంద్ర యాదవ్ గారు ముందుకు వచ్చి ఇవాళ 1000 విగ్రహాలు మట్టి విగ్రహాలని పర్యావరణాన్ని కాపాడడానికి విధంగా ప్రజలందరూ కూడా భక్తితో పూజ చేసుకునే విధంగా ఈరోజు ఇక్కడ అందరికీ వితరణ చేయడం జరిగింది. చాలా సంతోషదాయకం. మేము మా పురపాలక సంఘం తరఫున ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ 1000తో మొదలైంది, ఇంతింత ఎవరింత ఇంతగా నాకు తెలిసి రాబోయే సంవత్సరం రామచంద్ర యాదవ్ గారు మన పట్ల ఉన్నటువంటి దరిదాపు 10,000 ఇళ్లకు కూడా ప్రతి ఇంటికి ఒక విగ్రహాన్ని ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పి ఆ భగవంతుణ్ణి విఘ్నరాజు వినాయకుడిని కోరుకుంటున్నాను. పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, సాంప్రదాయం ప్రకారం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే పూజించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, వచ్చే ఏడాది మరిన్ని వినాయక విగ్రహాలు అందించడం జరుగుతుందని చెప్పారు. సహకరించిన కొత్త ఇండ్లు యువతకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేయాలనే సంకల్పం ఉంటుంది. అయితే మట్టి గణపతితోటి పూజ చేయడం శ్రేష్టమని అందరికీ తెలిసినా చాలా వరకు అవైలబిలిటీ లేకపోవడము, లేదంటే ఎక్కడ తెచ్చుకోవాలో తెలియకపోవడం వల్ల మార్కెట్లో దొరికిన విగ్రహాలను తీసుకొని చేస్తుంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి మట్టి గణపతిని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన కొత్త ఇండ్లు యూత్ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సమయాభావం వల్ల చాలా తక్కువ సమయంలో అనుకోవడం వల్ల కొద్దిగా మాత్రమే చేయగలుగుతున్నాము. వచ్చే సంవత్సరము ఎంతమందికి అవసరం ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మట్టి వినాయకుని విగ్రహాలు అందించడానికి మా కొత్తలు యూత్ సహకారంతో చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
కొంచెం వినాయక చవితి పండుగ అప్పుడు మన రామచంద్ర అన్న గారు, పారిశ్రామికవేత్తలు, మన కమిషనర్ ద్వారా మట్టి విగ్రహాలు ప్రజలకి అందరికీ కూడా ఫ్రీగా ఉచితంగా అందరికీ కూడా ఇస్తున్నాము. ఎందుకంటే వినాయకుల ద్వారా వల్ల ఈ కలర్స్ గిల్లర్స్ కొట్టి అది వాటర్లో చేరి ప్రజలకి హానికరం కాబట్టి రామచంద్ర అన్న గారు ముందరకు వచ్చి మన మున్సిపల్ కమిషనర్ గారు, వర్మ సార్ గారు ఇద్దరు కలిపేసి ఇక్కడ మట్టి విగ్రహాలు ప్రజలకి ఉచితంగా అందరికీ కూడా 1000 విగ్రహాలు పంచుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వినాయక సేవా సంఘం కొత్తిమీల తరఫున రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం ఆయన మా పైన ఇదే విధంగా చలన చూపిస్తున్నారు. మేము ఏ విధంగా ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా మాకు రామచంద్ర యాదవ్ సార్ ఎప్పుడూ ముందుంటారు. వారి స్ఫూర్తి మేము ఎప్పటికీ మర్చిపోలేము. రామచంద్ర యాదవ్ గారు ఇంత ముందుకు వచ్చి దాదాపు 900 విగ్రహాలు ఎంతో ఖర్చు పెట్టి శ్రమతో కూడి ఈరోజు పట్టణ ప్రజలకి పంచిపెట్టడం జరుగుతుంది. ఆయన చల్లని చూపు కొత్తిమీరు, అలాగే పొంగనూరు సంఘం తరఫున పొంగనూరు మున్సిపాలిటీ పైన ఇదే విధంగా ఉండాలని, వచ్చే సంవత్సరం దీనికి మూడింతలుగా కార్యక్రమాలు చేయాలని, మాకు ఇదే విధంగా ఎప్పుడు రామచంద్ర యాదవ్ గారు సహకరిస్తూ ఉంటారని కోరుకుంటూ సెలవు. తీర్చిదిద్దేందుకు అంగన్వాడీ తరఫున పోషక పదార్థాలను అందిస్తున్నట్లు ఐసిడిఎస్ డిపిఓ భారతి అన్నారు. బుధవారం పట్టణంలో తూర్పు మొంగసాలలో గల అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా జన ప్రాంతాలలోని పిల్లల పోషక శ్రద్ధ మరియు విద్యా బోధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడిపిఓ పాల్గొని పిల్లలకు వారి తల్లిదండ్రులకు పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల ఉపయోగాల గురించి వివరంగా తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తరఫున ఈస్ట్ పేట మెర్చిన అంగన్వాడీ కేంద్రం నందు ఈరోజు పోషకాహార మాసోత్సవాలు సందర్భంగా ఈసీసీఈడే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ డే నిర్వహించడం జరిగినది. ముఖ్యంగా ఈరోజు తల్లులందరినీ పిలిపించి, అలాగే పిల్లల చేత కూడా ప్రీ స్కూల్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. అలాగే తల్లులకు పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగినది. ఇక్కడ మెడ్జిడు మున్సిపాలిటీలో మెడ్జిడు అంగన్వాడీ కేంద్రం నందు ఆంగ్ల విద్యా బోధన చెప్పడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ప్రతి నెల మైక్రో షెడ్యూల్ మీద వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రీ స్కూల్ మీద కూడా వీళ్లకు ప్రాంగణం నందు వారం రోజులు ట్రైనింగ్ ఇవ్వడం, మా తెలుగు సిలబస్ మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ తల్లులకు వాళ్లకు పిల్లల చేత కూడా కొన్ని డెమో కార్యక్రమాలు కూడా చేయించడం జరిగినది. అభినయ గీతాలు, కథలు, అలాగే కొన్ని కార్యక్రమాలు వీళ్ళ పిల్లల చేత చెప్పించడం జరిగినది. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా మేము పోషకాహార మాసోత్సవాల సందర్భంగా లోపపోషణ రహిత ఆంధ్రప్రదేశ్గా మేము సైతం అనే కార్యక్రమం కింద, జన చైతన్యం కార్యక్రమం కింద ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా తల్లుల్లో కానీ, కమ్యూనిటీలో, ప్రజల్లో కానీ ఈ లోపపోషణ వల్ల ఏ విధంగా తీవ్ర పరిణామాలు జరుగుతాయి అనేది, ఏ స్థాయిలో అయినా సరే గర్భవతులుగా ఉన్నప్పుడు కానీ, బాలింతలకు కానీ, పిల్లలకు కానీ ఈ రక్తహీనతను గురించి, ఈ పోషణ ఆహారం సరిగ్గా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా వివరించడం జరుగుతోంది. పొంగనూరు నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాలకు ప్రజలు సర్వం సిద్ధం చేసుకున్నారు. గురువారం వేకువజామున గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. అలాగే గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయనున్నారు. వివిధ చోట్ల నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పొంగనూరు పట్టణంలో దాదాపు 30 ప్రాంతాలలో యువకులు భారీ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. చలువ పందిళ్లు, విద్యుత్ దీపాల అలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. మట్టి విగ్రహాలకు బాగా డిమాండ్ పెరిగింది. పూజా కార్యక్రమాలకు బిల్వపత్రి, మామిడాకు, వెలగాకు, కాయలు, ఉసిరి, గరిక, రేలాకు, చెరుకు గడలు, పూలు,
వివిధ రకాల పండ్లు మొదలైనవి, 101 రకాల పత్ర పుష్పాలతో స్వామివారి పూజా సామాగ్రి కొనుగోలుతో పట్టణంలో పలు ప్రాంతాలు జనంతో కిక్కిరేశాయి. ప్రభుత్వ భూముల చుట్టూ ప్రహరీ ఓడలను నిర్మించాలి, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశం. సుమారు 1000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్. పౌష్టికాహారం ప్రతి పిల్లవాడికి అవసరం, ఐసీడీ భారతి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.